ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో జరిగే కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే అవి నిజం కాదు అని తెలిసినా కూడా అవి నిజమైతే బాగుండు అనిపిస్తుంది. సో ఈ వీడియోలో మనం అలాంటి కొన్ని కెమెరాలో రికార్డ్ అయిన కొన్ని అద్భుతమైన వీడియోస్ ఏంటో చూద్దాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు ద వీడియో. కుతుబ్ మినార్. భారత్లోని కుతుబ్ మినార్ దగ్గర కొంతమంది ఫొటోస్ దిగుతూ ఉండగా పొరపాటున అది వీడియోలో వచ్చింది. అదే సమయంలో సడన్గా ఒక మనిషి ఆకారం ఆకాశంలో కనిపించింది. ఈ వీడియో అప్పట్లో చాలా వైరల్గా మారింది. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇది ఫేక్ వీడియో అయితే కాదు. దీనిని చూసిన చాలామంది అలా ఆకాశంలో కనిపించింది ఆంజనేయ స్వామి అని నమ్మడం మొదలుపెట్టారు. अभी पीछे देख वो क्या है. ఫ్రెండ్స్, మీరు ఎన్నో రకాలైన వీడియోస్ చూస్తుంటారు లేదా విని ఉంటారు అది భగవంతుడు పాలు తాగుతున్నాడు అని. కానీ చాలామంది సాధారణంగా వెనుక నుంచి పైప్ పెట్టి పీలుస్తూ ఉంటారు. మీరు ఈ వీడియోలో చూడండి, ఈ వీడియోలో పాలను శివుని విగ్రహం ఎలా తాగుతూ ఉందో. వీళ్ళు కూడా దాని వెనకాల పైపు పెట్టి మోసం చేస్తున్నారేమో అనుకుంటున్నారా? అయితే ఒక విషయం చెప్తాను వినండి. 1995లో నార్త్ ఇండియాలో చాలా వరకు చాలా చోట్ల విగ్రహాలు పాలు తాగడం మొదలుపెట్టాయి. ఎక్కువగా గణపతి విగ్రహాలు పాలు తాగడం ఒక సంచలనంగా మారింది. చాలా వరకు విగ్రహాలు పాలు తాగుతూ ఉన్నాయి. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ఆ విగ్రహాలు ప్రతిదీ మెటల్తో తయారు చేశారు. వెనకాల పైపు పెట్టేందుకు ఎటువంటి ఛాన్స్ ఉండదు. అటువంటి విగ్రహాలు తాగడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కొంతమంది రీసెర్చర్స్ కూడా దేవుడే తాగి ఉంటారని నమ్ముతున్నారు. ఒక అద్భుతం జరిగింది. మెదక్ జిల్లా జహీరాబాద్లోని షిరిడి సాయిబాబా దేవాలయానికి అచ్చం షిరిడి సాయిబాబాలా ఉన్న ఒక వ్యక్తి వచ్చారు. సీసీటీవీ ఫుటేజ్లో ఇది స్పష్టంగా కనిపించింది. అతని ఆహార్యం నడక అన్ని సాయిబాబాని పోలి ఉన్నాయి. గుడిలోకి వచ్చి పూజారిని ఆరతి ఇవ్వమని అడిగారంట. ఆ తర్వాత నాకు నెయ్యి పెట్టవని అడిగారంట. పూజారికి మొదట్లో ఏం అర్థం కాలేదంట. ఆ తర్వాత వచ్చింది బాబానే అనుగ్రహించేలోగా బాబా మాయమైపోయారు. ఈ అద్భుతం తెలిసిన భక్తులు చాలామంది ఈ దేవాలయానికి వస్తున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్లే ముందు మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక్కడ ఈ వీడియోలో ఒక వ్యక్తి కాళీమాత విగ్రహాన్ని వీడియో తీస్తూ ఉన్నాడు. మొదట్లో బాగానే ఉంది, కానీ కొద్దిసేపటికి ఆ వ్యక్తి ఆ కెమెరాని ఎటువైపుకు తిప్పితే అటువైపుకు ఆ కాళీమాత కళ్ళు కూడా తిరుగుతూ ఉన్నాయి. ఈ వీడియో అప్పట్లో అందరినీ చాలానే భయపెట్టింది. ఈ వీడియోని ఇప్పుడు మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో తమిళనాడులో రికార్డ్ అయ్యింది. ఈ గుడిలో సాయిబాబాకి వేసిన పూలమాల అనేది ప్రతిరోజు మెడలోంచి ఊడి కాళ్ళ దగ్గరికి వస్తుంది. అసలు ఎలా ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడం కోసం ఆ గుడిలోని పూజారి అక్కడ ఒక సీసీటీవీ కెమెరాని అమర్చారు. అందులో రికార్డ్ అయిన సంఘటన చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో ఏం రికార్డ్ అయ్యిందంటే సాయిబాబా మెడలో ఉన్న పూలమాల అనేది ఎవరు ఏం చేయకుండానే దాని అంతటా అదే ఊడి సాయిబాబా కాళ్ళ దగ్గర పడుతుంది.
ఫ్రెండ్స్, ఒకరోజు తమిళనాడులోని ఒక వ్యక్తికి కలలోకి శివుడు వచ్చి నేను మీ ఇంటి ముందు ఉన్న వేప చెట్టు కింద ఉన్నాను అని చెప్పారంట. వెంటనే ఆ వ్యక్తి ఈ విషయం అందరికీ చెప్పి ఆ చెట్టు కింద తవ్వడం మొదలుపెట్టారు. విచిత్రంగా అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా అక్కడ ఒక శివలింగం ఉంది. అక్కడ పూర్తిగా తవ్వి పాలాభిషేకం చేసి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో శ్రీలంకకి చెందినది. ఇక్కడ మదర్ మేరీ కళ్ళల్లోంచి కన్నీళ్లు వస్తున్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే, మదర్ మేరీ మనకి ఏదో చెడు జరుగుతుంది అని చెప్పేందుకే అలాగా ఏడుస్తూ చూపించింది అని అంటున్నారు. 2017లో ఒక వ్యక్తి తిరుపతిలోని క్లైమేట్ని వీడియో తీస్తూ ఉన్నాడు. అప్పుడు సడన్గా మబ్బుల్లో వెంకటేశ్వర స్వామి కనిపించడం జరిగింది. ఆ వీడియోని ఇప్పుడు మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి, పూజారి దుర్గామాతకి పూజ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆరతి ఇస్తున్న సమయంలో దుర్గామాత ముఖంలో ఎక్స్ప్రెషన్ మారడం జరిగింది. ఆ ఎక్స్ప్రెషన్ మీకు కనిపించిందో లేదో కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే ముగోస్, ఈ వీడియోలో మీకు ఏ ఇన్సిడెంట్ బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.